విజయనగరం జిల్లా బొబ్బిలి టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బేబినాయన సొంత నిధులతో అన్న క్యాంటీన్ 500 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ముఖ్యంతిథిగా మాజీ కేంద్ర మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు పాల్గొన్నారు. కోటలో టీడీపీ నాయకులు కార్యకర్తలు సమక్షంలో బెలూన్స్ ఎగరవేసి సంబరాలు జరిపారు. అనంతరం అన్నా క్యాంటీన్ వద్దకు చేరుకుని 500 రోజుల కేక్ను అశోక్ గజపతిరాజు చేతుల మీదుగా కట్ చేసి పేదలకు భోజనాలు వడ్డించారు. రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలుస్తుందని, అన్నా క్యాంటీన్లు ప్రతి మండలంలో పేద ప్రజలకు కడుపు నింపుతుందని అశోక్ గజపతిరాజు మీడియా ద్వారా ప్రజలకు తెలియజేశారు. చాలా గట్టిగా కాపాడుతారు, మనం మర్చిపోదా. మన పిల్లల్ని సైకోల్ నుంచి బ్రతికించాలి, మన రాష్ట్రాన్ని ముందు తీసుకెళ్ళాలి. తెలుగు వాళ్ళు ఎవరికంటే తక్కువ వాళ్ళు కారని ప్రపంచానికి మళ్ళీ మనం అసలు సంక్షేమం కూడా బాగా కరువు వచ్చేసింది. సంక్షేమంలో ప్రత్యేకంగానే మనం ఎవరికి హెల్ప్ చేయాలి? నిస్సహాయ స్థితి ఉన్న పెద్దలందరికీ మన స్వతంత్రానికి అర్థం ఇచ్చి మన వారిని ఆదుకోవాలి. ఇప్పుడు ఎవరిని ఆదుకుంటున్నారు? ఒక విధంగా చూడాలంటే దౌర్భాగ్యాన్ని ఆడుకుంటున్నారు. ఇది హెచ్చుగా కనిపిస్తుంది మన రాష్ట్రంలో. అసలు మనం అందరు పనులు కేంద్ర ప్రభుత్వానికి కడతాం, రాష్ట్ర ప్రభుత్వానికి కడతాం, స్థానిక సమస్యలు కడతాం. ఇప్పుడు కేంద్రం పద్ధతులు ఉంటాయి, ఆ పద్ధతుల్ని ఉల్లంఘిస్తూ మరి ఏం జరుగుతుంది? ఇప్పుడు మన రాష్ట్ర ప్రజలకి రావాల్సిన సౌకర్యాలు ఇరుక్కుపోతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఎలాగైనా వారికి మింగడానికి చాలటం లేదు. కేంద్ర ప్రభుత్వం నుంచి స్థానిక సంస్థలకి వచ్చే డబ్బు కూడా వారు వాడుకోలేదు. ఇలాంటి దౌర్భాగ్యం అది ముందు వెళ్ళాలి. అన్న నందమూరి తారక రామారావు గారితో ప్రారంభమయ్యి ఇంకా ముందు తీసుకెళ్లే బాధ్యత స్వీకరించిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. కలిసి పని చేస్తామని నేను అంటున్నాను.